వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పిలుపు. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 2019లో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల మన్ననలు పొందారని, అలాగే తాజా మేనిఫెస్టోలో సైతం అలాగే అమలు చేస్తారని భరోసా ఇచ్చారు. 2014లో చంద్రబాబు 600 హామీలు 100 పేజీల మేనిఫెస్టోలో ఒకటైనా అమలు చేశారా అన్న విషయాన్ని ప్రజలు ఒకసారి ఆలోచించాలని అన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ వృద్ధి అని చెప్పి అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, అదేవిధంగా వైసీపీ మేనిఫెస్టోను కాంగ్రెస్ కర్ణాటక మేనిఫెస్టోను జత కలిపి టీడీపీ మేనిఫెస్టో తయారు చేసిందని, సొంతంగా మేనిఫెస్టో కూడా తయారు చేసుకోలేని దుస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందని చురకలంటించారు. అయితే జగన్మోహన్ రెడ్డి పేదరికం మాత్రమే కొలమానంగా తీసుకుని ఇచ్చిన హామీ ప్రకారం పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. 2 ఏళ్ల కరోనాతో నష్టపోయినా కూడా మిగిలిన 3 సంవత్సరాలలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయడం జరిగిందన్నారు. మరోసారి రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని, అలాగే చిత్తూరులో విజయానందరెడ్డితో పాటు ఎంపీ రెడ్డప్పను కూడా అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పూర్తి స్థాయిలో అమలు చేస్తాడని నమ్మకం మాకుంది, మీకుంది అని తెలియజేస్తా ఉన్నాను. ఏం చేద్దంటే తూచా తప్పకుండా చెప్పినవన్నీ కూడా అమలు చేస్తాడు. ఈరోజు ఈరోజు మనం మేరీ చేసుకుంటే 2014లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? 600 హామీలు ఇచ్చాడు, 100 పేజీల మేనిఫెస్టోలు ఏవైనా అమలు చేశాడని అడుగుతా ఉన్నాడు. ప్రధానంగా రైతు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, ఇంటికి ఉద్యోగం అని చెప్పాడు, ఇవ్వలేకపోతే నిరుద్యోగం వృద్ధి ఇస్తా అన్నాడు. అదే కాకుండా మహిళలు ఎవరైనా సరే ఆడబిడ్డలు కంటే మహాలక్ష్మి పథకం అని పెట్టి 25,000 ఇస్తాను. ఇవి ప్రధానంగా ప్రతి ఇంటికి కూడా ఆయనే సంతకం పెట్టి మోడీ ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, మరి ఇతర ఫోటో వేసుకొని ప్రతి ఇంటికి కూడా సంతకం పెట్టి పంపించారు. ఏమైనా అమలైనాయని అడుగుతాను. ఏది కూడా అమలు చేయకుండా ఈరోజు మళ్ళా సూపర్ సిక్స్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలోను తెలంగాణలోను ఇచ్చిన మేనిఫెస్టోను కాపీ కొట్టి మన ముందుకు రావడం జరుగుతా. మీకంతా కూడా తెలుసు ఏం చెప్పినా చేసే పరిస్థితి లేదు. 5 సంవత్సరాలు ఆయన 2014 నుంచి 2019 దాకా ఈ మేనిఫెస్టోల అంశాలన్నీ కూడా పక్కన పడేసి కేవలం రియల్ ఎస్టేట్ కోసం రాజధాని పేరుతో అమరావతిలో లక్షలాది ఎకరాలు అంతా చేయాలని ప్రతి దేశానికి పోయి వస్తే ఆ దేశంలో ఉన్న రాజధాని ఫోటో వేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా వాటాదారులే. ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాటాదారులే. మరి వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలనుకున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, నెరవేర్చాలనే ధ్యాస లేదు. రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు ఎదికి తీసుకుపోయారు. మన నాయకుడు వచ్చాడు, 2019లో చెప్పాడు, చెప్పినవన్నీ చేసి ఈరోజు
రాష్ట్రంలో మళ్ళా తలెత్తుకునే విధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా నాయకుడు చెప్పాడు చేశాడు అని చెప్పి ఈరోజు మనం ప్రజల దగ్గర పోయి ఓట్లు అడుగుతా ఉన్నాం. ప్రతి ఇంటి దగ్గర ఓటు కడిగే ధైర్యం మనకు కల్పించాడు. మనకు జన్మభూమి కమిటీలు లేవు. గతంలో మనం చూసాం జన్మభూమి కమిటీలు, ఆ కమిటీల్లో సభ్యులంతా తెలుగుదేశం పార్టీ వారు. ఏదైనా ఓటో ఇల్లు కానీ పెన్షన్ కానీ ఇస్తే జన్మభూమి కమిటీ సభ్యులకు కావాల్సిన వారికి, ఆ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇచ్చేవారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీలు లేదు. కేవలం పేదరికాన్ని ఒక కొల్లబద్దగా తీసుకొని అర్హులైన ప్రతి పేదలకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ వెళ్ళినా వేలాది ప్రజలు ఆయన కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ సభకు పోయినా కూడా ఆ సభ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నినాదాలతో నిండిపోతా ఉన్నాం. మరి ఇలాంటి తరుణంలో మనం ఎన్నికలకు పోతా ఉన్నాం. మనం చెప్పింది చేసి ఎన్నికలకు పోతా ఉన్నాం. చంద్రబాబు చెప్పి మోసం చేసి తిరిగి మళ్ళా ఈరోజు ఎన్నికలకు పోతూ సూపర్ సిక్స్ అని ఇంకా ఏదో కొత్త కొత్త నిదానాలతో వస్తా ఉన్నాను. ఏదైనా అమలు చేస్తాడా? ఆయన మాట మీద మనకు నమ్మకం ఉందా? ఏది కూడా లేదు. మన నాయకుడు చెప్తే చేస్తాడు. కష్టమైన నష్టమైన ఎన్నికల హామీలన్నీ నెరవేర్చాడు. 2 సంవత్సరాలు కరోనా వస్తే కూడా 3 సంవత్సరాల్లో ఎన్నికల హామీలన్నీ నెరవేర్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. అందరూ ఒక జత పెట్టి జట్టుగా ఈరోజు మన మీద పోటీకి వస్తూ ఉన్నారు. అయినా కూడా మనం కేవలం ఒంటరిగా పోటీ చేస్తూ ఉన్నా ప్రజలందరూ మనకు అండగా ఉన్నారనేది మీరందరూ కూడా గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా. ఈ రాష్ట్రంలో ఏ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇక్కడున్న రేటు కంటే భూముల విలువ, ఆస్తుల విలువ. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జేసి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లోను కాకుండా వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. 100% ఓటు నమోదు అయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో నగదు మద్యం విలువైన వస్తువులను ఎవరైనా పంపిణీ చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఓటర్లు వారి యొక్క ఎపిక్ కార్డు నెంబర్, ఆర్డర్ కాపీని తీసుకొని వస్తే ఎలాంటి అపోహాలు లేకుండా ఏ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ వెయ్యాలో సూచనలు ఇస్తామన్నారు. ఏపీలో పాలన ఎప్పుడో గాడి తప్పిందని సినీ నటుడు జనసేన నాయకుడు పృథ్వీరాజ్ అన్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి కాలం చెల్లిందని, వారం రోజుల్లో వైసీపీ పార్టీని సర్దుకొని పోతాడని తెలిపారు. గడిచిన 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచుకో దాచుకో అన్న రీతిలో పాలన చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిందని పేర్కొన్నారు. తిరుపతి అభివృద్ధి పేరుతో స్థానిక ఎమ్మెల్యే సైతం పూర్తి స్థాయిలో దోపిడీకి పాల్పడ్డారని, మరోవైపు సేవా భావంతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు తథ్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పైన చేద్దాం సార్.
సార్. ఓకే సార్. అభివృద్ధి బాబోయ్, ఏం అభివృద్ధి నాకు తెలియలేదు. ఎవరి జేబుల్లో డబ్బులు వెళ్తే అదే అభివృద్ధి. పేద ప్రజలకు ఏం చేశారు, ఎక్కడెక్కడే అలాగే ఉన్నాయి, తిరుపతి అలాగే ఉంది, ఆ కొండ మీద ఎన్ని అరాచకాలు చేశారు అనేది తెలుసు. రేపు 13 మే 13 బాక్సులు బద్దలవుతాయి. బాక్సులు బద్దలయ్యి 75 నుంచి 80% పోలింగ్ జరుగుద్ది. ప్రతి ఒక్కరు కంకణం కట్టుకున్నారు. ముఖ్యంగా మొత్తం ఏంటంటే వాళ్ళు ఏదో రకంగా మనం కూర్చుని ఏసీ రూముల్లో బటన్లు నొక్కేయటం కాదు. ఒక మరి ఈ రోజున సినిమా యాక్టర్లు మాకు ఉధృతం. సినిమా ఓడి రాకూడదు. సినిమా ఓడి దగ్గర నుంచే కదా గెలిచి మీరంతా యాదవులందరూ మంత్రులు అయింది. నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో మీరందరూ గెలిచే కదా అటు ఇటు ఇటు అటు జంప్ అయ్యారు మీరు. సినిమా వాడు కదా ఆయన. కాబట్టి మొత్తం రాష్ట్రం మొత్తం ఉమ్మడి అభ్యర్థులకి ఈ రోజున సీఎం రమేష్ గారి మీద కూడా ఎలిగేషన్ పెట్టారు, నాన్ లోకల్ అని. మరి ఆవిడ ఎప్పుడు వైజాగ్లో విజయమ్మ గారిని పెట్టారు, అప్పుడు ఆవిడ నాన్ లోకల్ కదా. మరి ఈ రకంగా ఈవిడేంటి పిఠాపురం వంగ గీత, ఆవిడ అలా పిలవాలి మనం వంగ గీత అని. గౌతమ్రాజు అనే కమిడీని అంటాడు, అప్పుడు చాలా చేసింది అవి, అసలు చేయటాక ఇంకేం లేదు, సముద్రం కూడా పైన స్లాబ్ వేసేస్తున్నారంట. ఏం నాకు అర్థం అవ్వలే. మత్స్యకారులు కాలనీలకు వెళ్తే 10,000 మంది మత్స్యకారులతో మీటింగ్ పెడితే నేను ఆయన మన పిఠాపురం వర్మగారు మొత్తం మత్స్యకారులు ఏమన్నారంటే అరబిందో ఫ్యాక్టరీ కెమికల్ యొక్క కాలుష్యం మొత్తం వచ్చి కలుస్తుందండి. చేపలన్నీ రొయ్యలన్నీ కాలుష్యం వల్ల పాడైపోతున్నాయి. అవి తిన్న ప్రజలకి కానీ మాకు కానీ కిడ్నీ సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి మీరు అరబిందోకి సంబంధించినటువంటి ఎవరిదనుకున్నారు అది ఏటు విజయసాయి రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళ అల్లుడు మొన్నే జైలుకి వెళ్ళాడు, తీహార్ జైలుకి వెళితే ఇవన్నీ కింద చాలా ఉన్నాయి. అవి తీరు బయటికి ఒక బుర్జురాజు మాట్లాడాడు అంటారు. ఇప్పుడు ఆయన తీహార్ జైలు నుంచి రాగానే ఇమీడియట్గా బోర్డు మెంబరు, మీకు తెలుసో లేదో మరి, ఇచ్చారు అక్కడ. ఇవన్నీ మరి దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రజలు సంక్షేమం దిశగా బ్రహ్మాండంగా సంక్షేమం వైపు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. సంక్షేమానికే పెద్దపేటేస్తాం. 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుంది తథ్యం. ఇది ఏంటంటే ప్రజలు ఒకటే అన్నారు, మరలా మేము కానీ తప్పు చేసామంటే ఛత్తీస్గఢ్ అడవులకి మేము పారిపోవాలి. కాబట్టి ఇక మీద ఏమవుతుందంటే దస్తావేజుల మీద ఆయన ఫోటో, రేపు చచ్చిపోయిన సమాధుల మీద కూడా ఆయన ఫోటో ఉంటుంది. మరి ఇంకా ఎంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడ లేదు. ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులందరికీ మరొకసారి జై జనసేన. జై జనసేన. జై జనసేన. ఇది మూడోది మా ఈవీఎంలో బ్యారెట్లో ఇలా టచ్ చేసి సౌండ్ వచ్చే వరకు అలా ఉంటారు, చెయ్యి వస్తారే మన ఓటు అక్కడ పడినట్టు లెక్క. సార్ ఇంకొకసారి సార్ ఏమా ఇంకొకసారి వస్తాను సార్. అది ఏంటి విజయానికి చిహ్నం ఇది. ఆల్రెడీ ఆర్ఎం శ్రీనివాసరావు గారి మీద ఎన్ని రకాలుగా మాట్లాడారు, కూడా నేను మాట్లాడాను ఒక జనసేన కార్యకర్త కనుకుందాం. రేపు మే 13వ తారీఖు అయిపోయాక జూన్ 4వ తారీఖున డబ్బులు ఉన్నోడు ఫ్లైట్లో వెళ్తాడు, డబ్బులు లేనోడు బై రోడ్డు వెళ్ళిపోతారు. మొత్తం దుకాణాలన్నీ ఖాళీగా ఉంటాయి. తిరుపతి వెంకన్న స్వామి బ్రహ్మాండంగా ఉంటాడు. హాయిగా ఇక్కడ తిరుపతిలో ప్రజలు బాగుంటారు. ఎక్కడెక్కడ ఏమేమి అవినీతి జరిగిందో అవన్నీ ఈడీ బయటికి తీస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, అద్భుతమైన పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా నిలదీసి మాట్లాడే దమ్మున్న నాయకుడు ఎవరంటే మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. పేదవాడి కోసమే పుట్టింది జనసేన పార్టీ. గాజు గ్లాసు మీద కూడా వాళ్ళు చాలా కామెంట్ చేశారు, గ్లాసు సింక్లో ఉండాలంటే సింక్లో ఉండదురని ఆయన. మీరంటే డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి బంగారు గ్లాసులు కొనుక్కుంటారు, మేము డబ్బు లేని వాళ్ళం కాబట్టి మధ్యతరగతి కుటుంబీకులు, మధ్యతరగతి పార్టీ ఇది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఓటుకు నోటు నుంచి ప్రజలను మభ్యపెడుతున్నారని జై భారత్ సంఘం నాయకులు తెలిపారు. రాష్ట్రంలో ఉండే పార్టీలు డబ్బులు ఉండే వాళ్ళకి మాత్రమే ఎమ్మెల్యే ఎంపీ సీట్లను ఇస్తున్నారని, సాధారణమైన మనుషులకు ఎన్నికల్లో నిలబడేందుకు అవకాశాలు ఇవ్వలేదని ప్రజలు దీన్ని గుర్తించి ఎవరైతే తమ ప్రాంతాన్ని తమ నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరో వారికి ఓటు వేయాలని కోరారు. ప్రజలు రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బులకు మందు బాటిళ్లకు లొంగిపోకుండా తమ ఓటును తాము స్వేచ్ఛగా వేసుకోవాలని పిలుపునిచ్చారు. నేను నూతనంగా జై భారత్ సంస్థలో చిత్తూరు పత్రిక చేరాను. ఇంతవరకు
తీసుకున్నాను. జాతీయ జై భారత్ కులమత సామరస్యం, పర్యావరణ సంరక్షణ, మన ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి అక్కడక్కడ ఉద్యమాలు చేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఎన్నికలు గురించి ప్రతి ఓటరు తన ఓటును సద్వినియోగం చేసుకోవాలి. నిలిచిన నాయకులు కూడా దేశం కోసం ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఓటరు తన ఓటును వినియోగించడానికి సరియైన సందర్భాన్ని కలిగించాలి. ఇప్పుడు ఇంతవరకు జరిగినటువంటి ఎన్నికల్లో చాలా వరకు అలాంటి సందర్భాలు నశిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ఒక నియోజకవర్గంలో శాసనసభ్యుడిగానో పార్లమెంటు సభ్యుడిగానో పోటీ చేయాలంటే ధనవంతులకే, ఇంకా ఖండబలం ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎవరికి ఎంత ధనబలం ఉంది, ఎవరికి ఎంత ఖండబలం ఉంది, ఈ ప్రదేశంలో అన్ని విధాలా తట్టుకోగలరా, ఈ ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ తన వైపుకు తిప్పుకోగలరా, ఏమి చేస్తే ఎలాంటి తైలాలు ఇస్తే మనకు ఓటు వేస్తారని ఆలోచిస్తున్నారా కానీ ఈ దేశం కొరకు సేవ చేయాలి, మనం నిలబడేటువంటి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిపరచాలి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఎవరు రాజకీయానికి రావడం లేదు. ఈ సంస్థ ఉద్దేశం కూడా ఈ నాయకుడిగా నిలబడే ప్రతి వ్యక్తి ఈ దేశానికి మనం ఏమి సేవ చేయగలం, మనం నిలబడేటువంటి ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలమనే యోచనలో రావడం లేదు. అలాంటి యోచన వచ్చే నాయకులకు కలగాలి. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎలాంటి సభ్యుణ్ణి మనం ఎన్నుకుంటే, మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేనో ఎంపీనో మన నియోజకవర్గాన్ని మేలు చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. న్యాయ పోస్టల్ బ్యాలెట్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జేసి శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఆయన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు గిరింపేట పీవీకేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ వేయాలన్నారు. ఇతర జిల్లాలలో ఓటు హక్కు ఉన్నవారు జిల్లా కలెక్టరేట్ లో పోస్టల్ బ్యాలెట్ వేయాలన్నారు. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ కోసం నమోదైన వాళ్ళు 3304 మంది కాగా ఇందులో పీఓ ఏపీఓ ఓపీఓ మైక్రో అబ్జర్వర్లు 2681 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. అత్యవసర సేవల్లో ఉన్నవారు హోమ్ ఓటర్లు 623 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఆదివారం తొలి రోజు మొత్తం 1931 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని 58% పోల్ నమోదైందన్నారు. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ వినియోగం జరుగుతుంది. దానిలో భాగంగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి నిన్నటి వరకు మనకి అంటే 2 రకాల పోస్టల్ బ్యాలెట్ హోల్డర్స్ ఉంటారు. ఒకటి ఏంటంటే పీఓస్, ఏపీఓస్, ఓపీఓస్ ప్లస్ మైక్రో ఓపీఓస్ వీళ్ళు డైరెక్ట్గా ఎలక్షన్ ప్రాసెస్కి ఇన్వాల్వ్ అవుతారు. అలాగే ఫార్మ్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకుంటున్నారు. ఇలాంటి ఎసెన్షియల్ సర్వీసెస్ లేకపోతే హోమ్ ఓటింగ్ వీళ్ళందరూ కూడా ఫార్మ్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటున్నారు. మా చిత్తూరు కాన్ఫరెన్స్ వరకు వచ్చేటప్పటికీ మొత్తం ఈ 2 కేటగిరీస్ కలిపి కూడా నిన్నటి వరకు మన దగ్గర టోటల్ రికార్డ్ అంటే టోటల్ మాకు కావాలి అని చెప్పి అడిగిన వాళ్ళు 3304 మంది. 3304 మందిలో 2681 మంది ఫార్మ్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కావాలని అడిగిన వాళ్ళు, అట్లనే 623 మంది ఎసెన్షియల్ సర్వీస్ కానీ ఇట్లా వచ్చినట్టు. ఓకే, దీనిలో నిన్నటి రోజున అక్కడ పెట్టినటువంటి పీవీకేఎం కాలేజీలో పెట్టినటువంటి ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా ఫార్మ్ 12 ద్వారా వచ్చినటువంటి వారు 1773 మంది ఓటర్కు ఉపయోగించుకున్నారు. అట్లనే 198 మంది ఎసెన్షియల్ సర్వీస్, టోటల్గా 1931 మంది ఎసెన్షియల్ సర్వీస్
ఫస్ట్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం జరుగుతుంది. పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటే రెండు కలిపి 58% నేను ఇంతవరకు పోల్ చేశాను. అది ఇక్కడ ఏంటంటే ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. చిత్తూరులోనే కలెక్టరేట్ ప్రిన్సెస్లో అదర్ జిల్లాల్లో ఓట్స్ ఉన్నటువంటి మన ఎంప్లాయీస్, మన జిల్లాలో పనిచేస్తూ అదర్ జిల్లాల్లో ఓట్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ జిల్లా నుంచి పోస్టల్ బ్యాలెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే విధంగా కలెక్టరేట్లో చర్యలు తీసుకుంటున్నారు. పీవీకేఎన్ కాలేజీలో మాత్రం ఓన్లీ చిత్తూరు కాన్సన్స్ వరకు మాత్రం, చిత్తూరు కాన్సన్స్లో ఎవరికైతే ఓట్ అవుతుందో వాళ్ళకి అక్కడ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నది చర్యలు తీసుకోవడం జరిగింది. అది కొంచెం కన్ఫ్యూజన్లో ఇక్కడ వాళ్ళు అక్కడికి రావటం, అక్కడ వాళ్ళు ఇక్కడ రావడం నిన్న జరిగింది. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చినా, ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చినా వాళ్ళు ఉండాల్సిన చోట వాళ్ళకి ఓటు ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చి ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడికి వస్తే అక్కడ ఓటు ఉండదు. సో అక్కడ అక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఓటు ఉండదు. కొంచెం కన్ఫ్యూజన్ అది ఒకటి ఉంది. అందుకే నేనేం చెప్తానంటే క్లారిటీ, అదర్ జిల్లాలో ఓటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ కలెక్టరేట్ ప్రిన్సెస్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలి. అట్లనే ఎక్స్క్లూజివ్లీ చిత్తూరు కాన్సన్స్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పీవీకేఎన్ కాలేజీలోకి వచ్చి వాళ్ళ ఫోటోకు ఉపయోగించుకోవాలి. ఇది క్లారిటీ. రెండవది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.